ఆత్మీయులైనటువంటి జేసీ టీవీ పరి సత్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా మరియు వెబ్సైట్స్ ద్వారా మా ఛానల్స్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దానివల్ల మీకు అలర్ట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. అలాగే మీ సహకారం కూడా మాకు అందజేస్తూ మీ దీవెనలు మాకు అందజేయండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేట్లను సవరించింది. సో సినీ పరిశ్రమకు ఆమోదయోగ్యం, అందరూ హర్షాత్రేకాలు తెలియజేశారు. అందులో ఐదు ఆటల్లో సినీ నటుడు నారాయణమూర్తి ఒక ప్రతిపాదన చేశారు, ఐదో ఆట చిన్న సినిమాలకు ఇవ్వాలని. అది చాలా మంచిది. ఈరోజు చిన్న సినిమాలు బతికి బయటపడాలంటే, వాటికి కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరాలంటే ఈ ఐదవ ఆట కనుక ఉన్నట్టయితే చాలా ఉపయోగం. ఎందుకంటే చాలామంది ఈ పరిశ్రమకు రావాలన్నా, కొత్త వాళ్ళతో సినిమాలు తీయాలన్నా, కొత్త నిర్మాతలు ముందుకు రావాలన్నా, కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఇది చాలా అవసరం. ఒకప్పుడైతే మార్నింగ్ షోలు చాలా చిన్న సినిమాలు చిన్న బడ్జెట్లు ఉండేవాటికి కేటాయిస్తూ ఉండేవాళ్ళు. ఇది ఎప్పుడు 70 నుంచి 90 వరకు ఉన్న పరిశ్రమ ప్రాంతాల్లో, 90 తర్వాత కూడా ఈ పద్ధతి కొనసాగింది. అలాగే ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి షోస్లో కనుక దీని కనుక చిన్న సినిమాలు కనుక వేసినట్టయితే మరి ఒక సంక్రామణం వస్తుంది, ఒక స్వాతిముత్యం వస్తుంది, లేకపోతే అద్భుతమైన కథా చిత్రాలు గల ఎన్నో సినిమాలు ఈరోజు చిన్న సినిమాల్లోనే వచ్చాయి. వాటిని తీయటానికి కూడా చాలామంది సాహసిస్తారు, కాబట్టి ఇది మంచి నిర్ణయం. మరి ఈ సినిమాలు నిర్మాణం జరిగేటప్పుడు 20% మన ఆంధ్ర ప్రాంతంలో తీయాలని చెప్పి ఒక కండిషన్ పెట్టారు. దానివల్ల కూడా వాళ్ళకి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళ సినిమా 100 కోట్లు కనుక దాటినట్టయితే వాటికి ఎక్కువ రేట్లు పెట్టుకొని 10 రోజుల పాటు వారం పాటు ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తుందో దాని ప్రకారం టికెట్ల రేట్ను కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ 20% కనుక ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే ఇక్కడ అద్భుతమైన లొకేషన్స్, ఇక్కడ నటే సహజంగా ఉండేటువంటి ఆ స్థానికమైన నటీనటులు, స్థానిక కళాకారులు, స్థానిక టెక్నీషియన్స్ కూడా అవకాశం అనేది కలుగుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విశాఖపట్నం ఉంది, అద్భుతమైనటువంటి అందాలు. ఓ పక్కన కర్నూలు ఉంది, ఓ పక్కన విజయవాడ ఉంది. ఇలాంటి చోట్ల కూడా స్టూడియోలు కనుక నిర్మాణం అయితే ఈ స్టూడియోలు వల్ల అక్కడ టూరిజం అనేది డెవలప్ అవుతుంది. అలాగే చాలామంది ఇక్కడికి రావటం వల్ల ఇక్కడటువంటి ప్రాంతంలో కూడా కొంత డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సినీ పరిశ్రమ ఒక ఇండస్ట్రీ. సో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చోటకి రావటం వల్ల చాలామందికి ఇందులో పనిచేసే వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది. నెక్స్ట్ ఇంతక మనం చెప్పుకున్నట్టు మన లొకేషన్స్ని ప్రపంచవ్యాప్తంగా చూపించే అద్భుతమైన అవకాశం వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో లొకేషన్స్కి కొదవలేదు. ఓ పక్క తలకోన తీసుకున్న ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఖైదీ లాంటి సినిమా అక్కడే తీశారు, తలకోనలో. మరి ఇటు పక్కన చూసుకుంటే అరకు అందాలని చాలా సినిమాల్లో మనం చూడటం జరిగింది. అక్కడ తీసినటువంటి సినిమాలు కూడా అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అరకు అందాలు కనుక చూసుకుంటే ఊటీలో ఎటువంటి అందాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి అయ్యేటువంటి చోట్ల కూడా అక్కడ తీసినటువంటి శంకరాభరణం లాంటి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు కనుక జరుపుకున్నట్టయితే సినీ పరిశ్రమ ఇక్కడ కూడా డెవలప్మెంట్ అవ్వడానికి ప్రధానమైన కారణం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా చేయటం వల్ల అది కూడా హర్షాత్రేకాలు తెలియచేయడం కూడా జరుగుతోంది. మరి దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే, ఒక విధంగా ఈ పరిస్థితి ఈ విధంగా సక్సెస్ అయిందంటే దానికి ప్రధానమైన కారణాలు సినీ పరిశ్రమకు చెందినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఒకపక్కనైతే, ఆయన వచ్చి కలవటం, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహృదయంతో సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇండస్ట్రీ విషయాలు తెలుసుకొని వాళ్ళు చెప్పినటువంటి సమస్యను అర్థం చేసుకుని వెంటనే కొద్ది కాలంలోనే ఈ జీవో ఇష్యూ చేయడం కూడా చాలామందికి సంతోషమైనటువంటి విషయం. సినీ పరిశ్రమకు నేను పెద్దని కాదు, చిన్న మనిషిని నేను కూడా, నేను బిడ్డలాంటి వాడిని అని చెప్పి చిరంజీవి చెప్పినా కూడా ఈరోజు ఇంతమందిని కలుపుకొని వెళ్ళి ఆయన తనకు మాకు ఉన్న కష్టాలన్నీ కూడా అక్కడ వివరించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడంలో కీలకమైనటువంటి పాత్ర వహించిన చిరంజీవి సినీ పరిశ్రమకు పెద్ద అని చెప్పి ఈ ఇన్సిడెంట్ చెప్పకనే చెప్తోంది.
కాబట్టి ఎప్పుడు కూడా సినీ పరిశ్రమ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది సినీ పరిశ్రమకి ఒక పెద్ద దిక్కు ఉండాలి ఆ పెద్ద దిక్కు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలు కూడా మెయింటైన్ చేయడానికి ఆ పెద్ద మనిషి కావాలి అలాగే ఈ రోజు సినీ పరిశ్రమ కూడా ఒక నిర్ణయం తీసుకుంది అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా సమ్మానించాలని చెప్పి నిర్ణయించుకోవడం చాలా గౌరవమైనటువంటి విషయం ఇప్పటికమించిన సినీ పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ డెవలప్ అవ్వాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలు నిర్పుకోవాలి కట్టిసిగా రావాలి కలవాలి అలాగే వాళ్ళ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ ప్రకారం నడుచుకోవాలి ఇవన్నీ గనుక చేసినట్లయితే ఈ రోజు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి థియేటర్స్ చాలా మంది ఎందుకు నడుపుతున్నారు అంటే వాళ్ళక డబ్బుల గురించి కాదు ప్రెస్టేజ్ ఇష్యూ మీద కూడా నడుపుతారు ఒక ఎమ్మెల్యే అయితే ఎంత గౌరవం ఉంటుందో ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక సినిమా థియేటర్ ఓనర్ కూడా అంత విలువ ఉంటుంది చాలామంది సినిమాలు చూసేటువంటి క్రేజ్ ఈ సినిమా థియేటర్ నడిపే వాళ్ళు కూడా ఉంటుందనే చాలామంది ఈరోజు ఈ థియేటర్లు మెయింటైన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి వీటి మనుగడ గురించి అలాగే చాలామంది టెక్నీషియన్స్ ఈరోజు ఇప్పటికీ కూడా సినీ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారంటే వాళ్ళు వేరే చోటికి వెళ్ళలేరు వేరే వృత్తిని తీసుకోలేరు వేరే మనుగడ సాగించలేరు వాళ్ళు కేవలం కళ్ళనే నమ్ముకున్నారు ఈ కళ్ళను నమ్ముకున్నటువంటి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ కాపాడుకోవాలంటే వీళ్ళు సినీ పరిశ్రమ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలి ఇది ఈ సఖ్యత ఈరోజు మనకి కలిగింది మంచి రేట్లు ఈరోజు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు ముక్తకంఠంతో అందరూ చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి చొరవ వల్ల ఇదంతా కూడా జరిగింది కాబట్టి ఈరోజు సినీ పరిశ్రమకి పెద్ద చిరంజీవి అని చెప్పనికనే చెప్తున్నారు కాబట్టి ముందు ముందు కూడా చిరంజీవి ఇలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళి పరిశ్రమని డెవలప్ చేయడానికి కృషి చేయాలని కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం.